ఎస్ సవాల్ ఇసురుతున్నాయి సన్నాసులకు చిత్తశుద్ధి ఉంటే దమ్ము ఉంటే ధైర్యం ఉంటే మీరు మానవజమని ఎత్తినారని మీకు నమ్మకం ఉంటే చంద్రశేఖరరావు మీ నాయకుడని మీరు విశ్వసిస్తే 3500 సబ్స్టేషన్లు ఉన్నాయి తెలంగాణలో వ్యాపారానికి ప్రతి సబ్స్టేషన్ దగ్గర గ్రామ సభలు పెడదాము 24 గంటల ఉచిత విద్యుత్ వ్యాపారానికి అందించి ఉంటే ఆ సబ్స్టేషన్ కింద ఉండే గ్రామాలలో ఏ ఒక్క గ్రామంలో కూడా మేము ఓటు అడగము 24 గంటల ఉచిత విద్యుత్ ఆ సబ్స్టేషన్లల రాలేదు అని మీ అధికారికంగా లాగ్ బుక్లల ఉన్న ఎల్సి లైన్ ఆఫ్ కరెంట్ లో ఉన్న మీరు ఆ గ్రామాలల ఓట్లు అడగొద్దు ముక్కు నేలకు రాసి ప్రజల క్షమాపణ చెప్పాలి మేము ఈ రిఫరెండానికి సిద్ధంగా ఉన్నాం 3500 సబ్స్టేషన్లల ఏడికి రమ్మంటారో చెప్పుండ్రి ఇయాల సబ్స్టేషన్ల కాడ సవాలు చేయడమే కాకుండా పోయి నిరూపించిండ్రు మా నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పెద్దల జీవన్ రెడ్డి గారు స్పష్టమైన సవాళ్లు విసిరిండ్రు ఏ సబ్స్టేషన్ కిందైనా తెలంగాణ రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తే మేము రాజీనామా చేస్తామని పెద్దలు జీవన్ రెడ్డి గారు శాసనమండలి సభ్యులు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు సవాలు విసిరిండ్రు మీకు సిగ్గు ఉంటే మీకు శరం ఉంటే ఆ సవాల్ని ఒప్పుకోవాలి ఇప్పుడు నాకు సవాల్ విసిరిండు రెఫరెండం కాంగ్రెస్ పార్టీ కానీ ఎస్ రెఫరెండానికి సిద్ధంగా ఉన్నాం 3500 సబ్స్టేషన్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి సబ్స్టేషన్ దగ్గర గ్రామ సభలు పెడదాము రైతులను పిలుద్దాము చర్చ పెడదాము సబ్స్టేషన్లో ఉన్న రికార్డులు ఒక నల్గొండ జిల్లాలో 350 సబ్స్టేషన్లు ఉంటే మొత్తం లాగ్ బుక్లు వెనక్కి తెప్పించిండ్రు మొత్తం సిఎస్సి దగ్గర డిపాజిట్లు అని పెట్టకండి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అవి తీసి చూపిస్తున్నారని పచ్చిగా పట్టుపట్టాక కూడా ఇంకా వాదన చేస్తున్నారు